నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంపీల అభ్యర్థుల జాబితాలో కొంత జాప్యం జరుగుతుంది మరి ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు రెండు విడతలు కూడా కొన్ని పేర్లు ప్రకటించారు ఎంపీల అభ్యర్థులే తేల్చుకోలేని పరిస్థితిలో చంద్రబాబు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ బీసీలకి పెద్దపేట వేసి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ప్రయారిటీ ఇచ్చింది అదే విధానాన్ని అవలంబించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఎక్కువగా ఎంపీ స్థానాలు ఇవ్వాలి బీసీలు టీడీపీకి వెన్నుముకని ప్రజలు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఏ జిల్లాలో బీసీలు ఎక్కువ ఉన్నారు ఏ సామాజిక వర్గాలకి టికెట్లు ఇవ్వాలి అనే దాని మీదే చాలా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఇప్పటికీ ఇంకా దర్జన్ బర్జలు పడుతున్నారు మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేటాయింపు స్థానాల కేటాయింపులో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఎవరిస్తున్నారు మరి బీజేపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకత్వం కూడా వారికి నచ్చిన పార్లమెంటు స్థానాలను అడుగుతున్నారు మరి చంద్రబాబు గారి దగ్గర అలా సాధ్యపడిద్దా అంటే సాధ్యపడే అవకాశం లేదు మళ్ళీ ఢిల్లీలోని బీజేపీ అధినాయకత్వం రంగంలో దిగితే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సెట్ అయ్యే పరిస్థితి బీజేపీకి ఉండదు ఎందుకంటే సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు గారిని బీజేపీ శాసిస్తుంది లేకపోతే బీజేపీ ఆదేశాలు శిరసావేస్తారని చెప్పంటే ప్రస్తుతం రాజకీయ అవసరాలు ఎన్నికల ప్రక్రియ వరకు మాత్రమే బీజేపీ నాయకులు చెప్పే సలహాలు సంప్రదింపులకి చంద్రబాబు నాయుడు గారు అవునంటారు తప్ప సీట్ల కేటాయింపులో తనకు కావాల్సిన పార్టీ స్టాండ్ను సర్వేల ఆధారంగా ఎంపీ అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు మరి రాష్ట్రంలో వారికి అనుకూలంగా ఎంపీ స్థానాలు కావాలని చెప్పి పురంధేశ్వరి గారు బీజేపీ నాయకత్వం ఢిల్లీ బాట పట్టి ఢిల్లీ ద్వారా మళ్ళీ పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు మరి బీజేపీ కోరుకున్న పార్లమెంట్ స్థానాలు ఇస్తారా లేదు అనుకుంటే టీడీపీ అనుకూలంగా పార్లమెంట్ స్థానాలు తీసుకుని వ్యతిరేక పవనాలున్న పార్లమెంట్లో బీజేపీకి అవకాశం ఇస్తారా అనేది చర్చ జరుగుతుంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఎంపీల టికెట్ల కేటాయింపులో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు దాదాపుగా బహుశా ఈరోజు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఎంపీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులు ప్రకటించడానికి దాదాపుగా కొలికొచ్చిందన్నారు మరి ఏదేమైనా సాయంత్రానికి క్లారిటీ వస్తే ఎంపీలు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు అనేది ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా బీసీలకి ఎక్కువ బీసీలకి ఎంపీ అభ్యర్థులు ఎక్కువ మందికి ఇవ్వాలని వారికి పట్టం కట్టాలని చెప్పి చంద్రబాబు గారు యోచిస్తున్నారని చెప్పి మనకు సమాచారం మరి అలాంటప్పుడు టీడీపీ అనుకున్నట్టు జరుగుతుందా బీజేపీ అధినాయకత్వం మళ్ళీ రంగంలో దిగితే మన లెక్కలన్నీ మారిపోతాయా ఎంపీ అభ్యర్థులు అనుకున్న ఎంపీ అభ్యర్థి స్థానాల్లో చంద్రబాబు నాయుడుకి చెక్ పెడితే ఎక్కడ బీసీలు అవుతారు లేకపోతే ఎక్కడ ఓసీలు అవుతారు ఎక్కడ కూటమిలో బీజేపీని అంటుకున్న నాయకులకు కూడా అవకాశాలు వస్తాయా అనేది ఢిల్లీ నుండి మళ్ళీ చెక్ వస్తే తప్ప ఈ క్లారిటీ వచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు గెలుపు కుర్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడ బీజేపీ ఎంపీ టికెట్లు కేటాయించడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి ఏదేమైనా ఇవాళ ఢిల్లీ బాట పట్టిన ఏపీ బీజేపీ నాయకులు వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఏపీలో చంద్రబాబు గారు బీజేపీకి ఎన్ని ప్రారంభిస్తారు టీడీపీకి ఎన్ని ఇస్తారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా చంద్రబాబు గారు ఏది చేసినా రాజకీయ పరంగా పార్టీకి అనుకూలంగా పార్టీకి ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటారు దాంట్లో ఎవరు చెప్పినా ఎవరు చెప్పమైనా రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు గారు తిట్ట మరి ఏం జరుగుతుందో చూద్దాం
దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.